लक्ष्मी श्री लक्ष्मी रे, महालक्ष्मी विजय लक्ष्मी भूलक्ष्मी रे, धन लक्ष्मी धान्य लक्ष्मी श्री लक्ष्मी रे, महालक्ष्मी विजय लक्ष्मी भूलक्ष्मी रे। महालक्ष्मी विजय लक्ष्मी भूलक्ष्मी रे। చుట్టుపుట్టలన్నీ కూడా ఈ రూపమే, రాయి రప్పలన్నీ కూడా చెట్టుపుట్టలన్నీ కూడా ఈ రూపమే, రాయి రప్పలన్నీ కూడా ఈ రూపమే, విజయ గాలల్లో పారే నీళ్ళల్లో, విజయ గాలల్లో పారే నీళ్ళల్లో నిండు నిలిచి శోభించే భాగ్యలక్ష్మీరే, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి శ్రీలక్ష్మీరే, महालक्ष्मी विजय लक्ष्मी भूलक्ष्मी रे। ధనలక్ష్మి ధాన్యలక్ష్మి శ్రీలక్ష్మీ రే, మహాలక్ష్మి విజయలక్ష్మి భూలక్ష్మి రే। లక్ష్మీ ధాన్య లక్ష్మి శ్రీలక్ష్మి రే, మహాలక్ష్మి విజయ లక్ష్మి భూలక్ష్మి రే, ధనలక్ష్మి ధాన్య లక్ష్మి శ్రీలక్ష్మి రే, మహాలక్ష్మి విజయ లక్ష్మి భూలక్ష్మి రే। సదా నీ దివ్య పాద పూజ చేతుని, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి శ్రీలక్ష్మి రే, మహాలక్ష్మి విజయలక్ష్మి భూలక్ష్మి రే, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి శ్రీలక్ష్మి రే, మహాలక్ష్మి విజయలక్ష్మి భూలక్ష్మి రే। दाक्षायणी कात्यायनी करणी च
జగవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాల పురాణిని నీవమ్మ జగవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాల పురాణిని నీవమ్మ సౌందర్య సుధల రాశి నీవు కారుణ్య దండాల హరి నీవు కారుణ్య గంగాలహరి నీవు వెగవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాల పురాణిని నీవమ్మ వెగవాడ కనక దుర్గమ్మ తల్లి లోకాల పురాణిని నీవమ్మ దేవోనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. ముల్లోకాలను పోషించేటువంటి తల్లి అమ్మవారు లక్ష్మీదేవి, ఆమెకు సంపత్తి మీద ఆధిపత్యం ఇచ్చారు. సంపత్తికి అధిష్టాన దేవత తల్లి, ఆమె త్రైలోక్య కుటుంబిని. పాలసముద్రం నుండి ఆవిర్భవించిన తర్వాత దేవతలందరికీ కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలన్నీ ఇచ్చింది అమ్మవారు. ఒక గొప్ప విశేషం ఏంటంటే,
అమ్మవారు అమృతస్వరూపం. ఆ తల్లి అత్యంత శుభాన్ని అనుగ్రహించేటువంటి తల్లి. పాలసముద్రంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన తర్వాతే మరి పాలసముద్రంలో దేవతలందరికీ కూడా అమృతం లభించింది. ఆమె జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి. అనంతమైనటువంటి సౌభాగ్యాన్ని స్త్రీలకు ప్రసాదించేటువంటి అమ్మవారు. లక్ష్మీదేవికి సౌమంగళ్య అధిదేవత అని పేరు, అలాగే మంగళదేవత అని పేరు. ఆమె ఒక్క పర్యాయం తన యొక్క దృష్టిని భక్తుల యందు అలా ప్రసరింపచేస్తే అనుగ్రహంతో సమస్త భక్తకోటి కూడా అనంతమైనటువంటి సంపత్తిని పొందుతారు. అందుకనే ఇంద్రాది దేవతలందరూ కూడా నిరంతరము అమ్మవారి అనుగ్రహం కోసం తమ తమ యొక్క పదవుల యందు తాము సక్రమమైనటువంటి న్యాయం చేయటం కోసం, లోకాన్ని అనుగ్రహించటం కోసం లక్ష్మీదేవికి తల వంచి మొక్కి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొంది విశేషమైనటువంటి తమ యొక్క పదవిని చక్కగా సంరక్షిస్తూ లోకాన్ని కాపాడుతూ ఉన్నారు. అమ్మవారు అనేక స్వరూపాలతో ఈ లోకంలో ప్రవేశించింది.